నమస్కారం. సభాధ్యక్షులు గోవర్ధన్ గారికి, వేదిక నిలిచిన పెద్దలు ఆదర్శ్ రెడ్డి గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, కుమారన్న గారికి, సోమన్న గారికి, అంజన్న యాదవ్ గారికి, వేదికను అలంకరించిన తెల్లాపూర్ బొల్లారం కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు అందరికీ కూడా, రైతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు గుమ్మడిదారిలో నిరుసాయిలో రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజింగ్ చేయడం జరిగింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉంది, మరి ఆ రోజు ఎలక్షన్లో ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ రైతులను కానీ, అక్కడ మహిళలను కానీ, ఇక్కడ వృద్ధులను కానీ, అన్ని వర్గాలను సంక్షేమ పథకాలు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో అవన్నీ కూడా పెంచుదామని చెప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ప్రజలందరినీ, రైతులందరినీ మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ మోసాలను ఎడగట్టడానికే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిన్ననే హరిసన్న చెప్పడం జరిగింది. మధ్యాహ్నం అందరం ముఖ్యులు మాట్లాడుకొని మరి ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఏవైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక ఫోఫార్మా వస్తుంది. ఫోఫార్మా అన్ని ఫిల్అప్ చేసేసి మళ్ళీ అవన్నీ ఫోఫార్మా ఫిల్అప్ చేసి అన్ని వినతి పత్రాలు కూడా హరిశ్రణ ఆధ్వర్యంలో కలెక్టర్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యేదాకా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి హరిశ్రణ గారు ఈ రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి చేసేవాడు కాదు, 9 తారీఖు చేస్తాను చేయలేడు అంటే ఈ రోజు రైతు రుణమాఫీ అయ్యింది అంటే హరిశ్రణ ఆల్రెడీ అసెంబ్లీలో వాదించడం వల్ల నీతో నీ కాదు, నువ్వు చేతగాని ముఖ్యమంత్రివి, నువ్వు చేతగాని ఉండవు అని చెప్పడం వల్లనే టెంప్ట్ అయ్యి నేను 15 ఆగస్టు 15 తారీఖు దాకా చేస్తా అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ముందుకొచ్చి మరి అది కూడా సగానికే ఇలా 40% రైతులకే రుణమాఫీ అయింది, ఇంకా 60% కాలేదు. మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఏమీ లేకుండా భూమి ఎన్ని ఎకరాలను ఉండని ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఇవ్వాలి. ఎందుకంటే రైతు అన్నవాడు గిట్టుబాటు ధరలు లేక మరి నష్టపోతా ఉన్నారు. రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి ఈ సంక్షేమ పథకాలు మనకు రైతులకు రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది. మరి రైతు బాగున్నప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుందని. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తులం బంగారం అన్నారు, తులం బంగారం కూడా ఇస్తలే. ఆ తులం బంగారం కూడా మళ్ళోసారి పోరాటం ఉంటుంది. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, 2500 ఇచ్చేదాకా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలందరి కూడా పేద బలుగు బలహీన వర్గాలకు అందే విధంగా పార్టీ ఆదేశాలు ఎప్పుడు ఇచ్చినా మేము మా మండల తరఫున కానీ నియోజకవర్గ తరఫున కంపల్సరీ పోరాడి అందరికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మన అందరికి తెలుసు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 420 చసోపీస్ హామీలు ఇచ్చి మోసం చేయాలని చూస్తుంది. కాబట్టి మనం తెలంగాణ ఉద్యమ నాయకులు మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చేంత వరకు కూడా మనమందరం కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది నాయకులు ఇక్కడికి విచ్చేసినారు, ఏ విధంగా రైతు రుణమాఫీని ఎగొట్టాలని చూస్తుందో, వాళ్ళు మెడలు వంచి రైతులకు ఏ హామీలు ఇచ్చిందో హామీలను ప్రజలకు ఇచ్చే విధంగా మనమందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ మన నాయకులు ఏ పిలిపించినా దాదాపు 24-25 సంవత్సరాల నుండి ఏ పదవి లేకుండా ఉద్యమం ఏ విధంగా చేసినామో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మెడలు తాల్సిన బాధ్యత కూడా ఈ ఉద్యమకారులకు, ఈ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి సమయం లేదు, స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలలో మనం ఉండి ప్రజల సమస్యల కోసం ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, రైతు బంధువు 2 సార్లు కాదు 3 సార్లు ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పి ఇలా
రైతులకే కాదు రైతు కూలీలకు కూడా ఇస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు రైతులకే ఇవ్వలే, రైతు కూలీలకు ఇవ్వలే. అట్లాగే రైతు ఏదైతే రైతులు పొలాలలో కౌలుకు తీసుకొని పంట పండిస్తారో వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. ఏది ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేస్తుండో ప్రజలకు అందరు కూడా అర్థమైపోయింది. కాబట్టి రైతును ఏ కండిషన్ లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన ఉద్యమకారులకు, పత్రికా విలేకరులకు, మా కళాకారులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యంగా మాకు రుణమాఫీ జరగలేదు, మా బాధ ఎవరినాలి, మా గోడు ఎవరినాలి, మా గోడు ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అన్న విధంగా ఇలా రుణమాఫీ జరిగిన రైతులు ఇక్కడ విచ్చేసిన రైతన్నలకు అందరికి కూడా మరియు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నాణ్యమైన కరెంటు లేకపోయేది, రైతులకు 7 గంటల కరెంటే ఇచ్చేది. ఆ 7 గంటల కరెంటు 3 గంటలు ప్రొద్దున, 4 గంటలు నైట్, రాత్రి. పాపం మా రైతన్నలు ఆ 7 గంటలకైనా సరే, అరే ఈ దళిద్రమైన కాంగ్రెస్ ఉన్నది, ఈ 7 గంటలైనా సరే 7 గంటలు పంటలు పండించుకుందాం, బోర్ల మీద జీవనోపాధి జరుగుతున్నటువంటి తెలంగాణ రైతన్న ఆలోచన ఏం చేసిందంటే 7 గంటలు ఇచ్చినా సక్రమంగా వినియోగించుకుందామన్న ఉద్దేశంతో ప్రొద్దున 3 గంటలు, రాత్రిపూట ఉన్న 4 గంటల కోసం, ఆ 4 గంటల కోసం కూడా రాత్రిపూట పొలాలకెళ్తే పొలాలకు పోయేటప్పుడు ఆ పొదలున్న పాములు ఈములు ఖర్చు ఎంతో మంది రైతన్నలు చనిపోయారు. రైతన్న మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న బాగోగు ఎక్కడ చూడలేదు. అరే మా రైతన్న బాగుపడాలంటే మేమేం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది? మా రైతన్నకు రుణం ఇద్దాం, రుణం ఇచ్చినట్టయితే పంటలు పండించుకుంటాడు, మళ్ళీ కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు కార్యక్రమాలు తీసుకొచ్చి రైతన్నకు అండగా నిలబడ్డ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేశారు, అయ్యా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలంటే అంత ఆశామాషి కాదు, ఒక 5 ఏళ్ళు పోయింది, మళ్ళా 5 ఏళ్ళ తర్వాత కూడా గెలుస్తాం అనుకున్నాం, మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ నమ్ముతలేరు, మేము చేసిన ద్రోహం వల్ల మనసులోకి వెళ్ళి పోలేదు, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిందో అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వ పనితీరును ఇంకా ప్రజలు మర్చిపోలేరు, ఏం చేస్తే బాగుంటది అనేసి ఇక రేవంత్ రెడ్డి ఆలోచించారు. రేవంత్ రెడ్డి గురించి మనకు అందరికీ తెలుసు, లేనిపోయిన మాటలు చెప్పడం, ఉల్టా సీదా మాటలు మాట్లాడడం, నోరుకొచ్చిన మాటలు మాట్లాడడం, అదే తీరు లోపల ఏం చేసిండే కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఏమని తీసుకొచ్చిండు? రైతు బీమా ఏదైతే ఉందో, రైతు బంధు ఏదైతే ఉందో 10,000 నుంచి 15,000 ఇస్తామన్నారు, రైతు బీమా కూడా ఇస్తామన్నారు. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి లక్షిస్తుంది కదా తెలంగాణ ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి బస్సు ఫ్రీ అన్నారు. ఇట్లా పెన్షన్ విషయం మనం 2,000 రూపాయలు ఇస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చారు, 200% పెంచి 2,000 రూపాయలు మనం ఇచ్చాం. అరే ఈ 2,000 రూపాయలు ఇచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు, దీన్ని ఏం చేయాలి? 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తాం. ఎక్కడైనా కానీ ప్రజలను మీరు గమనించాలి, ఆశాజీవులు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ డోకలేవు, ఎక్కడ కూడా తప్పు లేదు, ప్రమాణమైన సంక్షేమ పథకాలు ఇస్తుంది. కానీ మనిషి ఆశాజీవి, అరే 2,000తో పాటు 4,000 ఇస్తాడు అంట రేవంత్ రెడ్డి, అరే రైతు బంధు 10,000 నుంచి 15,000, అరే రైతు బీమా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఇట్లా ఈ కళ్ళబొల్లి మాటల వల్ల కొద్దిగా మన ప్రజానీకం ఏం చేసిందంటే కొద్ది ఆశాజీవి, అరే తెలంగాణ ప్రభుత్వం అయితే బాగానే ఇస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెట్టింపిస్తుంది అన్న ఉద్దేశం మీద కొద్ది అక్కడక్కడ మా అన్నదమ్ములు మా ఓటర్లు అంతా గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. ఏం చేశారు? డిసెంబర్ 9 తారీఖు మీకు అన్ని ఫ్రీ అని, మన రైతుల విషయానికి వద్దాం, రైతుల విషయానికి ఏమొచ్చారు? ఇప్పుడే వెళ్ళండి, మీరు 2 లక్షల రుణాలు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మా దేవేంద్ర అన్న చెప్పినట్టు మా సోనియమ్మ బర్త్డే ఉంది, ఆమె పుట్టినరోజు డిసెంబర్ 9 నాడు మీకు 2 లక్షల రూపాయల రుణం ఫ్రీ అని ఏమన్నాడు ఆ రోజు? అన్నాడా వీళ్ళకి ఇయ్యను వీళ్ళకి ఇస్తాను, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇయ్యా, ఐటీ కట్టని వాళ్ళకి ఇయ్యా అన్నాడా? రుణం అంటే ఏంది? ఏదైతే భూమి పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్
మీద తీసుకున్న రుణాన్ని మీరు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేయాలి. అలాంటిది పోయి ఆ రోజే ఎప్పుడైతే నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తావో మా హరీష్ అన్న అంత ఆశావాసి కాదు. మన తెలంగాణకు ఒక మంచి నాయకుడు మన హరీష్ అన్న. ముఖ్యంగా మనం పుణ్యం చేసుకున్నాం, మన ప్రధాన సరుకు ఒక పెద్ద అన్నలాగా ఉంటాడు మన హరీష్ అన్న. హరీష్ అన్న ఆర్థిక మంత్రిగా చేసిన రాష్ట్రానికి అంత ఈజీగా మాట్లాడలేడు. హరీష్ అన్న మాటలు నోటి నుంచి వచ్చినాయంటే అంత ఆశావాస మాటలు కావు. మీరు బాగా గమనించాలి. ఎక్కడ రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యవు. నువ్వు చేసినట్టయితే 2 లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు. నేనన్న చేస్తా 2 లక్షల రుణమాఫీ చేస్తే, నేను చేస్తా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నువ్వు చేయాలని చెప్పేసి ఆ రోజు అన్నాడు. దాంతో పాటు మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలు కూడా సక్రమంగా వినియోగించాలి. కానీ ఏమైంది, 100% 40% మంది రైతులకు ఇచ్చాడు, 60% మంది రైతులకు రుణమాఫీ కాదు. ఇవాళ ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ రైతులు రోడ్డుకి ఎందుకు ఎక్కారు? స్వచ్ఛందంగా ఎక్కారు. ఇవాళ మనం ఇక్కడ వచ్చినాం కానీ స్వచ్ఛందంగా రుణమాఫీ చేసిన మరుక్షణమే మాకు రుణమాఫీ కాలేదని రోడ్లకు ఎక్కారంటే రైతన్నల బాధ అర్థం చేసుకోండి. వాళ్ళ బాధ అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు రుణమాఫీ చేస్తామన్నది. అరే రుణమాఫీ చేసినట్లయితే 2 లక్షల రూపాయలు కొద్దిగా ఆధారం అవుతుంది, మళ్ళీ పంటలు పండించుకోవచ్చు అన్న ఉద్దేశం మీద ఉన్న ఆశలు, రైతన్న ఆశల మీద నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు అంటాడు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాను, 100 కోట్ల రూపాయలు పత్రిక ప్రకటనలు వేసుకున్నాడు. సిగ్గు సిగ్గు శరం సోయి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. 100 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చుకున్నావు కానీ మా రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వలేని పరిస్థితి దౌర్భాగ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితి కొడదాం, తరిమి కొడదాం. 8 నెలలు అయ్యింది మనం విన్నాం జై జవాన్ జై కిసాన్. జవాను భారతదేశానికి ఎంతైతే రక్షణ విషయంలో ముఖ్యమో మన రైతన్న కూడా, మన దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా అంతే ముఖ్యం. రైతన్నని ఎక్కడైతే మరుచిన దేశం ఏదైతే ఉందో, రాష్ట్రం ఏదైతే ఉందో, పుట్టగతులు లేకుండా పోయే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ కూడా భయపడద్దు, రైతన్నలు ఉద్యమిస్తాం. మన రాష్ట్ర నాయకులు పిలిపించారు, బ్రహ్మాండంగా ఉద్యమిస్తాం. మొన్న మన హరీష్ అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడాడు, ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రి పోయి ఏ దేవాలయాల మీద ఏ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండో ఆ దేవుళ్ళకందరూ పోయి ఇలాంటి మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి మాకున్నాడు, మా రాష్ట్ర ప్రజలను రక్షించండి కాపాడండి, వాళ్ళని మొక్కుకుందాం అనేసి మన హరీష్ అన్న అన్నాడు. ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం. మేము కూడా స్టేజ్ మీద ఉన్న నాయకులం అందరం కూడా మేము చెప్తాం, హరీష్ అన్న మీరు ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పిండో అది బ్రహ్మాండంగా ఉంటదన్న, రాష్ట్రం మొత్తం తిరుగుదాం. ఆయన ఏ దేవుళ్ళ మీద అయితే కొట్టేసిండో ఆ దేవుళ్ళ దగ్గర పోయి మా ముఖ్యమంత్రిని మా రాష్ట్ర ప్రజలను కాపాడండి, ఇలాంటి మతిస్థిమితం లేని ముఖ్యమంత్రిని మాకు వచ్చినందుకు మా రాష్ట్ర ప్రజలను కాపాడండి అని ఆ కార్యక్రమం తీసుకో అన్నా అని చెప్పేసి స్టేజ్ మీద ఉన్న నాయకులం అందరం మేము పోతామని తెలియజేస్తున్నాం. మంది పార్టీలకు వెళ్ళి పోవచ్చు, పోనీ నికారసైన నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు, మీ అందరికీ చెప్తున్నాను నేను. నికారసైన నాయకులు మీ ఎంపడ ఉంటారు, మీకు అండగా ఉంటారు, మీకు ఏ ఆపద వచ్చినా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మన నాయకులు మమ్మల్ని ఎట్లా చూసారో అదే విధంగా కడుపులో పెట్టుకొని చూస్తామని తెలియజేస్తూ 8 నెలలకే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం నేను ఇప్పటి వరకు కూడా చూడలే. నాకు సోయొచ్చి నుంచి నాకు తెలివి వచ్చింది 8 నెలల లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఓ ఏకైక ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను చెప్తున్నాను మీకు అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఉంటాం, అన్నిటికి ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడ విచ్చేసిన రైతన్నలకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఇవాళ మరి సభాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అదే రకంగా మా పిఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మొత్తం గుమ్మడిదల, మొత్తం ప్రతి ఒక్క సర్పంచ్ కానీ నాయకులందరూ ఇక్కడికి విచ్చేసిన గుమ్మడిదల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం అనుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి రైతు రుణమాఫీ దగా చేసిన రేవంత్ రెడ్డికి మరి పటాన్ చెరు రైతన్నలు అదే రకంగా బీఆర్ఎస్
పార్టీ సత్తా ఏందో చూపించాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళ పెట్టిన ధర్నాన్ని విజయవంతం చేసినందుకు గుమ్మడిదళ నాయకులతో పాటు మరి అదే రకంగా 5 మండలాలు మరి మా సోమిరెడ్డి గారు కానీ మా బాలరెడ్డి గారు కానీ మా వెంకటేశం గౌడ్ గారు కానీ మా కుమారన్న అంటే అమీన్పూర్ రాజన్న మా మాజీ కార్పొరేటర్ అంజన్న అదే రకంగా గౌరీ శంకర్ గారు నరసింహారెడ్డి గారు సర్పంచ్ గారు మా కొత్తపల్లి ప్రభాకర్ అని ఇక్కడ విచ్చేసిన నాయకులకు మరి రైతు సోదరులకు రైతు నాయకులకు మరి పిఎస్సిఎస్ చైర్మన్లకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా కళాకారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్న నేను ఒక పేర్లు చెప్తా మీరు మోసం అనాలి అంటే అయ్యిందే చెప్తా మరి రైతన్నలకు జరిగింది మోసం మోసం రైతు రుణమాఫీ కాంగ్రెస్ రైతు ముందు రుణమాఫీ మోసం రైతు బీమా రైతు బంధు మరి ఏది చూసినా మోసమే అంటారు మరి విద్యార్థులకు అదే రకంగా మరి స్కూటీలు ఇస్తానడు ల్యాప్టాప్లు ఇస్తానడు మరి దాని విషయంలో జరిగింది మోసం మరి ఇప్పుడే ఆటో సోదరులకు వచ్చారు ఆటో సోదరులకు జరిగింది మా సత్తమ్మకు జరిగింది మా మధు చెప్పినప్పుడు మధుకు జరిగింది కార్మికులకు జరిగింది మరి ఎంతమంది మోసాలని ఇప్పుడే అంటుడు మా సర్పంచ్ సాహెబ్ చెప్పిండు 8 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు మరి వాళ్ళకు జీతాలు లేవని మరి వాళ్ళకు జరిగింది మా మున్సిపల్ చైర్మన్ సాహెబ్ అన్నాడు ఒక్క పైస వస్తలేదని మరి దాని వాళ్ళకు జరిగింది మోసం ఏడ చూసినా మోసం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మనందరం ఎండగట్టాలంటే మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ హరీష్ రావు గారి పిలుపు మేరకు ఇవాళ ఏదైతే ధర్నా చేస్తున్నామో ఇది ఒకటే సాక్ష్యం ఇవాళ నుంచి స్టార్ట్ అయితే మరి ఇంకా 4 సంవత్సరాలు మనందరికీ తప్పదు ఎందుకంటే ప్రతి దగ్గర మోసం 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 ప్రతి స్కీమ్ లో మోసం 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 కళ్యాణ లక్ష్మి మొన్న పటాన్ చెరువులో కళ్యాణ లక్ష్మి ఇస్తారని అన్ని మండలాలలో పిలిచారు రామచంద్రాపూర్ మండలికి ఎన్ని వచ్చినాయని అడిగినాం ఎంఆర్ఓ 2 వచ్చినాయన్నాడు 2 కళ్యాణ లక్ష్మి 8 నెలల తర్వాత వస్తే 2 కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయంటే మేము ఊరం రామరాబాబు అని చెప్పి బైకాట్ చేసింది అంటే కళ్యాణ లక్ష్మి భరిస్తుంది పోనీ సీఎంఆర్ఎఫ్ ఏమని ఇస్తారా అని చెప్పి ఇంత పెద్ద కుప్పైంది మా దగ్గర అయితే అందరు చైర్మన్ల దగ్గర ఎవరెవరికైతే ఆరోగ్యం బాగాలేదో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేది మాకు ఉన్న అర్జీలో ఇంత పెద్ద అయిన ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ చేసి పంపిస్తారు పోనీ మొన్న 70,000 సీఎంఆర్ఎఫ్ ఇస్తామన్నారు ఇచ్చారు కదా అని చూస్తే 70,000 కూడా పాత సీఎం కేసీఆర్ ఫోటోలు చింపి ఆ ఉత్త చెక్ ఇచ్చి పంపించారు అంటే ఇట్లాంటి ప్రభుత్వం మరి 4 సంవత్సరాలు మనం అందరం కూడా ఏ రకంగా ముందుకు మనం తీసుకుపోతారో అర్థమైతలేదు మరి దీనంతటికి కూడా మా కేసీఆర్ సార్ ఎప్పుడు అంటాడు కేటీఆర్ గారు కూడా అంటారు తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే అది ఉత్త బీఆర్ఎస్ పార్టీ సోమన్ ఇప్పటిక మంచిగా చెప్పాడు చంద్రబాబు నాయుడిని మోడీ గారు పక్కకెందుకు కూర్చోబెట్టుకుంటారు ఆయనకి ఎంపీ సీట్లు ఆంధ్ర ప్రజలు ఇచ్చారు కాబట్టి మరి మనకు మొన్న ఇయ్యలేం కాబట్టి ఇవాళ మరి మొన్న మనకు బడ్జెట్ లో రూపాయి రాలేదు ఏ రకమైన మోసం జరుగుతుంది పెద్ద మనుషులు చెప్పారు ఇప్పుడే మరి రాబోయే కాలంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీలు వస్తున్నాయి ఇప్పుడు జెడ్పీటీసీలు వస్తున్నాయి 8 నెలలు సర్పంచులు లేకపోతే మరి గ్రామాల పరిస్థితి ఏంది ఉన్న స్పెషల్ ఆఫీసర్లు కూడా మాకు పైసలు వస్తలేవు మేము ఏ రకంగా చేయాలంటారు మొన్న ఏదో పారిశుద్ధ్య కార్యక్రమం ఇది పెట్టిరన్న మున్సిపాలిటీలలో 1 ట్రాక్టర్ పంపించు మరి దానికి ఆ స్కీమ్ ఎందుకు మరి ఆ ట్రాక్టర్ తోటి ఏం పని చేసుకుంటాం ఏ రకంగా చూసినా కూడా మోసపోయే ప్రభుత్వం ఉంది కాబట్టి మనందరం కూడా ఒకటే చెప్తున్నా సంఘటితంగా ఉందాం ఇప్పుడే బాలన్న చెప్పినట్టు ఈ రుణమాఫీని ధర్నాతో వదిలేదు లేదు పెద్దలు హరీష్ రావు గారు ప్రతి గ్రామానికి మనము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనం ఒక ప్రొఫార్మా పంపించడం జరుగుతుంది మరి ఆ ప్రొఫార్మాని ఆడున్న రైతు నాయకులు గ్రామ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరికైతే 60% రైతులు ప్రతి గ్రామంలో నల్లవల్లిలో 500 ఉంటే 120 వచ్చినాయంటే ఆలోచించండి 70% రైతులకు మరి రుణమాఫీ కాలేదంటే మరి అవన్నీ కూడా ప్రొఫార్మా చేసుకొని మరి కేటీఆర్ గారు గుట్టలు గుట్టల కింద ఒక 10-15 లారీలు గవర్నర్ గారి దగ్గరికి తీసుకుపోయి మరి రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయమనన్న మరి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ గారితో సమాధానం ఇయ్యాలి ఇప్పియాలి అని చెప్పి మొన్న పార్టీ మీటింగ్ లో మా అందరికి చెప్పారు
చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఎంతమంది నాయకులు పోయినా కూడా మీ అందరి మధ్యలో మొత్తం క్రెడిబిలిటీ ఉన్న నాయకులంతా కూడా ఈడ ఇన్ని పెళ్లిలు ఉన్నా కూడా ఈ మరి ఈ యొక్క మరి డయాస్ మీద కూర్చున్నాము, మీ అందరి కోసమే కూర్చున్నాము. ఇది ఏది మరి ఇవాళ ఇవ్వాలంటే రేపులో అయితే ఏం ఎలక్షన్ లేదు, కానీ మీ అందరికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో వీడికి విచ్చేసిన నాయకులందరూ కూడా మీ అందరికి రైతు రుణమాఫీ అయ్యే విధంగా మేమందరం తప్పకుండా కొట్లాడతాం, ప్రయత్నం చేసి మీ రుణమాఫీ అయ్యే విధంగా చూస్తాం సత్తమ్మా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా అందరికీ ఇవాళ నిన్న చెప్తే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి మీ అందరూ ఈ సభని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఒక్కటే నిమిషం మాట్లాడతాను బ్రదర్, ఇంతకుముందు చెప్పిండు సర్పంచ్, నేను గతంలో 2001 లో వార్డు మెంబర్, తర్వాత సర్పంచ్, ఇప్పుడు మా భార్య మున్సిపల్ చైర్మన్. నేను ఎందుకు చెప్తున్నంటే కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మా మున్సిపాలిటీలో 18 కోట్లు ఉండే, ఆ 18 కోట్లతోనే ఇప్పటిదాకా పని జరుపుకుంటూ వచ్చింది. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఒక్క రూపాయి కూడా మున్సిపల్ లేదు, ఒక్క రూపాయి కూడా రాలే. అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, మరి అప్పుడు కూడా కోట్ల రూపాయల పనిచేసిన ఊళ్ళ సర్పంచ్ ఆవేదనం కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇది చేయాలంటే ఏం చేయాలి? ఆయన అయ్యాడు ఇట్లానే ఉంటే నేను చేసిందే రైట్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయన తప్పును ఏలెత్తి చూపించాలంటే ఏం చేయాలి? మనము ఈ 3-4 నెలల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, తీసి బండ కొడితే మళ్ళా దేవుడు అని గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి, రైతులకు నిధులు వస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాది ముబారక్ వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. మనం ఇట్లనే ఇట్ట రేవంత్ రెడ్డి ఆయన చేసింది సమర్థించుకుంటా పోతే అరే నేను చేసింది రైట్ అన్నారు రాబాయి. ఇప్పుడు ఇట్ట పుసుకున్న సర్పంచులు ఎంపీటీసీల గిట్ట మీరు కాంగ్రెస్ వాళ్ళను వాండో విండో గెలిపిస్తే మళ్ళా ఆయన ఏ పైసలు ఇవ్వడు. మరి ఈ పైసలు అంటే ఎక్కడ పోయినాయి? మరి అంతకుముందు కేసీఆర్ లోపల డబ్బులు వేసిండు, మరి మీరు వచ్చి నుంచి చేస్తలేదంటే దాని అర్థమైంది ఢిల్లీకి పంపుతున్నావా, లేకపోతే డబ్బులు ఇంకోది కుటుంబం చేస్తున్నావా? ముఖ్యంగా 17,000 కోట్ల చిల్లరైన రుణమా కట్టిండు, 17,000 చిల్లర్ల 7,000 కోట్లు రైతు బంధు పైసలే ఉండేవి మీరు గమనించాలి. అంటే ఈయన చేసింది ఎంత? 10,000 కోట్లే, 7,000 కోట్లు రైతు బంధు ఎవరు? ప్రతిసారి కేసీఆర్ వేసే పైసలు అవి. మరి నువ్వు చేసింది ఎక్కడ రైతు బంధు రుణమాఫీ? ఎక్కడ చేయలే. తెల్లారితే లేస్తే అబద్ధాలు. అసలు ప్రజలు విసిగిపోతున్నారు తెలుసా? మా ఊళ్ళో కూడా పెద్ద మనుషులు అరణ్యమే వీడు అబద్ధాలతోనే పుట్టి నాయమయ్యారు రేవంత్ రెడ్డి అంటే అన్ని అబద్ధాలు అవుతున్నారు. కాబట్టి మీరు గమనించాలి, టీవీలలో కూడా కొన్ని ఛానళ్లు వన్ సైడ్ ఇస్తున్నాయి, సేమ్ తెలంగాణ ఉద్యమప్పుడు కూడా వన్ సైడ్ ఉద్యమాలు అక్కడనే సపోర్ట్ చేసినాయి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారు కొంతమందికి ఒత్తాస వల్తుండు, కేసీఆర్ ఎవరికి మెడలు ఉంచారు, కేటీఆర్ మెడలు ఉంచాడు, హరిశన్న మెడలు ఉంచారు, అందుకే వీళ్ళు మెడలు ఉంచారు కాబట్టి వీళ్లకు వీళ్ళని ఎట్లా నన్ను తొక్కాలి అని చెప్పి మనకు కొంతమంది సపోర్ట్ చేస్తారే. మనకు మనకమే మౌత్ వాయిస్ తోని ప్రజలకు గ్రామాలకు మెసేజ్ తీసుకుపోయి మన పార్టీ మనకు బతకాలి దయచేసి అన్న గుర్తుపెట్టుకోండి. ఇక్కడైనా మన ఆంధ్రాలో తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు అయినంటే ఢిల్లీలో ఇవాళ మనకు కూడా నిధులు వచ్చేది ఏకావో. ఇవాళ కాంగ్రెస్ చేస్తాం, బీజేపీ చేస్తాం, రెండు మాత్రమే కానీ వీళ్ళు కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీఆర్ఎస్ అంటే కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్లకు ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.